హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నైన్ టెక్ వీడియోస్. ఫ్రెండ్స్, మనకి ఈరోజు ఈరోజు నుంచి అయితే మనకి సికింద్రాబాద్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది మన ఎస్సీఆర్ జోన్కి. ఇంకా మనము ఈరోజు ఈవినింగ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి సంబంధించిన ప్రతి డీటెయిల్స్ అయితే వెళ్ళి వచ్చిన వాళ్ళని కొంచెం కనుక్కొని వాట్సాప్లో ఎంక్వైరీ చేసి ఆ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు అందజేస్తాను. ఇంకా రేపు మెడికల్కి నేనైతే డైరెక్ట్గా విజయవాడ వెళ్ళి చేద్దాం అనుకుంటున్నాను. మరి ఎవరైనా వీడియో చూస్తున్నటువంటి మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో మీరు కనుక హెల్ప్ చేయాలనుకుంటే థ్యాంక్స్ గివింగ్ ఇవ్వండి మన యూట్యూబ్ ఛానల్లో. ఒకవేళ మీరు వీడియో చూసేటప్పుడు ఇక్కడ థ్యాంక్స్ గివింగ్ అని వచ్చింది, దీని ద్వారా నాకు కొంత ఫైనాన్షియల్గా అయితే హెల్ప్ అయ్యింది. నేను ఎందుకు అడుగుతున్నానంటే ఇక్కడ నాకు మంత్లీ రెవెన్యూ వచ్చేసరికి మీరు చూస్తున్నారు కదా, మే, జూన్, జూలై, ఆగస్ట్ ఇక్కడ నాకు 170, 150, 170 ఒకనే ఇంకా 254 ఈ విధంగా అయితే మనకి రెవెన్యూ షేరు రావటం జరిగింది. మరి ఇది ఫ్రెండ్స్ ఇంత తక్కువ అమౌంట్ అనేది నాకు వచ్చింది. ఓకేనా, అయినా నేను మీకోసం ఎంతో కష్టపడి చేస్తున్నాను. రేపు నేను విజయవాడ వెళ్తానికి నాకు కనీసం ఒక 400 రూపీస్ అయితే అయ్యిద్ది. ఓకేనా, నరసరావుపేట నుంచి రాను పోను 200 రూపీస్ ఛార్జెస్ అయిపోతాయి. ఇంకా 2 డేస్ ఉండాలి కాబట్టి కొంచెం నాకు హెల్ప్ చేయండి అనమాట. అయితే ఈరోజు మనం డిస్కషన్ చేసేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఫస్ట్ ఎంట్రీ ఆన్ ప్రొడ్యూసింగ్ డీవీఈ కాల్ లెటర్ అయితే చూపించాలి, ఇంకా ఆధార్ కాపీ అయితే చూపించాలి ఎంట్రీ అవ్వటానికి ఇది. ఇంకా తర్వాత మీ యొక్క పర్సనల్ బిలాంగింగ్స్ అక్కడే మీరు కెప్ట్ చేసుకోవచ్చు గేట్ దగ్గర, ఎంట్రీ గేట్ దగ్గర. ఇంకా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అయితే తీసుకురావద్దు, మొబైల్ ఫోన్స్ అని స్ట్రిక్ట్లీ అని ప్రొబిడిటెడ్ అని మనకి అక్కడ ఒక నోటీస్ బోర్డులు అయితే మనకు అంటించడం జరిగింది మన లాలాగూడలో. ఓకే, ఇంకా క్యాండిడేట్స్ అడ్వైజ్ టు క్యారీ దేర్ సర్టిఫికెట్స్ ఇన్ బోత్ ఒరిజినల్ అండ్ 2 సెట్స్ ఆఫ్ జిరాక్స్ అన్నీ మనం చదువుకున్నదే. ఓకే, ఇంకా మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత లాస్ట్లో మనకి 24 రూపీస్ చలానా కట్టించుకొని మెడికల్కి ఫీ అయితే కట్టించుకుంటాడు. ఇంకా దాని తర్వాత మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఈ విధంగా మీరు కెప్ చేసుకొని పెట్టుకోండి అంటున్నాడు సీక్వెన్స్ ఆర్డర్. ఈ యొక్క ఆర్డర్ అయితే ఇచ్చాడు మనకి ఇక్కడ. ఈ యొక్క ఆర్డర్ చూడండి, ఫస్ట్ ఎస్ఎస్సి ఎవరైనా వీడియో చూస్తుంటే నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళే వాళ్ళు ఈ ఆర్డర్లో అయితే మీ యొక్క సర్టిఫికేషన్ పెట్టుకోండి, ఎస్ఎస్సి అండ్ టెన్త్. ఇంకా ఇంటర్ లేదా ఐటీఐ లేదా డిప్లొమా సర్టిఫికేట్స్, డిగ్రీ, ఓకేనా, మార్క్స్ మెమో. ఇక్కడ ఆల్ అన్నాడు కదా, సెమిస్టర్ వైజ్ మార్క్స్ లిస్ట్ అన్నాడు. మీ దగ్గర సెమిస్టర్ వైజ్ ఉంటే సెమిస్టర్ వైజ్ పెట్టుకోండి. ఇంకా బీటెక్ వాళ్ళకి ఓవరాల్ మార్క్స్ మెమో వచ్చేసిద్ది, అన్ని సెములు కలిపి ఒక దాంట్లోనే వచ్చింది, అది తీసుకెళ్ళాం ఓకే. ఇంకా చాలామందికి పీసీ తీసుకెళ్లాలా ఓడి తీసుకెళ్లాలనే డౌట్ ఉంది ఇప్పటికి కూడా. ఈ యొక్క ప్రొవిజనల్ సర్టిఫికేట్ అయినా పర్వాలేదు, ఒరిజినల్ డిగ్రీ అయినా పర్వాలేదు, ఏదైనా ప్రాబ్లం లేదు. ఇంకా కమ్యూనిటీ సర్టిఫికేట్ దీని మీద కూడా డౌట్ వచ్చింది కొంతమందికి. ఈ యొక్క కమ్యూనిటీ సర్టిఫికేట్ అంటే ఏం లేదు, క్యాస్ట్ సర్టిఫికేట్. ఓకేనా, మీరు మనకి రెండు విధాలుగా క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంది, స్టేట్ది మన సచివాలయాల్లో మీ సేవలో, ఇంకా రైల్వే ఫార్మేట్. రైల్వే ఫార్మేట్ అయినా తీసుకెళ్ళండి, స్టేట్ది అయినా తీసుకెళ్ళండి. మనకి రైల్వే ఫార్మేట్లో ఎనక్జర్ 1, ఎనక్జర్ 2, ఎనక్జర్ 3 ఈ విధంగా ఉన్నాయి కదా, అదనమాట. ఇంకా ఓబీసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిక్లరేషన్ తీసుకెళ్ళాలి. ఓకేనా, వాళ్ళు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయినా సరే వాళ్ళకి డిక్లరేషన్ ఉంటుంది. ఇంకా ఎక్స్ సర్వీస్ మ్యాన్కి డిశ్చార్జ్ బుక్ అనేది ఇస్తారు, డిశ్చార్జ్ బుక్ అనేది తీసుకెళ్ళాలి. ఇంకా ఎన్ఓసీ ఎవరైతే ప్రైవేట్గా జాబ్ చేస్తున్నటువంటి వాళ్ళు కాకుండా సెంట్రల్లో కానీ స్టేట్లో కానీ ఇంకా పబ్లిక్ సర్వీస్ యూనిట్స్లో ఎవరైతే సర్వీస్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎన్ఓసీ సర్టిఫికేట్ అయితే తీసుకువెళ్ళాలి. వితౌట్ ఎన్ఓసీ ఎవరిని కూడా అలో చేయరు. ఓకే, ఇంకా ఈబీసీ సర్టిఫికేట్, ప్రజెంట్ అయితే ఈబీసీ వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో కొన్ని చోట్ల ఇవ్వటం లేదు ఈబీసీ సర్టిఫికేట్స్ అనేది అయితే అంటున్నారు. కాకపోతే మీరు వాళ్ళకి చెప్పండి ఇలా జాబ్ కోసం వచ్చింది, మరి సంతకం మాకు సిగ్నేచర్ కంపల్సరీ కావాలని చెప్తే వాళ్ళు చేస్తారు. ఇంకా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి వాళ్ళకి మెడికల్కి సర్టిఫికేట్ ఉండద్ది, సదరన్ సర్టిఫికేట్ అని, ఆ ప్రూఫ్లు తీసుకెళ్తే చాలు. ఇంకా ఈ వేళకి కూడా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఎనక్జర్ 1, ఎనక్జర్ 2 ఈ విధంగా అయితే ఉన్నాయి, వాటిలో ఫిల్అప్ చేసుకోండి. ఇంకా మైనార్టీ డిక్లరేషన్ అంటే, మైనార్టీస్ అంటే మనకి క్రిస్టియన్స్, మరి ముస్లిమ్స్, సిక్కులు, జైనులు, పార్సీలు, బౌద్ధులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా మైనార్టీ కిందకు వస్తారు. వీళ్ళకి కూడా ఒక ఎనక్జర్ ఉంది, దాన్ని ఫిలప్ చేస్తే సరిపోయింది. మీకు ఏదైనా మిస్టేక్స్ కనుక ఉన్నట్లయితే, చాలామందికి మిస్టేక్స్ ఉన్నాయి, మోల్స్లో ప్రాబ్లం కానీ, ఐడెంటిఫికేషన్ మార్క్స్లో ప్రాబ్లం కానీ, ఇంకా ఫోటో మిస్టేక్స్, లేకపోతే ఫాదర్ నేమ్, వీళ్ళ నేము, లేకపోతే సర్నేము, మదర్ నేమ్, ఏదో ఒకటి మిస్టేక్స్. ఇంకా చాలామందికి ఈడబ్ల్యూఎస్ కానీ ఈబీసీ వాళ్ళకి కానీ మరి ఫీజు అనేది రిమెంబర్స్ కాలేదు. 500 అప్లికేషన్ ఫీజు కట్టారు కదా, అవి రిమెంబర్స్ కాలేదు, మరి అఫిడవిట్ చేయించాలని అడుగుతున్నారు. అఫిడవిట్ చేయించుకోండి, మీకే మంచిది. ఓకేనా, ఇక్కడ వీడు కూడా చెప్పాడు ఎం పాయింట్లో, అఫిడవిట్ ఇఫ్ ఎనీ అంటే దాని అర్థం ఏంది, ఏదైనా అవసరం అయితే మీరు అఫిడవిట్ చేయించుకోండి రండి, మేము యాక్సెప్ట్ చేస్తామనేది దాని అర్థం. ఇంకా ఆధార్ కాపీ,
ఆధార్ కాపీ కూడా తెమ్మంటున్నాడు. ఇంకా ఎనీ అదర్ రిలవెంట్ డాక్యుమెంట్స్ అంటే మీకు ఇతర ఏదైనా డాక్యుమెంట్స్ కనుక ప్రొడ్యూస్ చేయాలనుకుంటే ప్రొడ్యూస్ చేయవచ్చు. ఓకేనా, డ్రైవింగ్ లేదా పాస్బుక్, బ్యాంక్ పాస్బుక్ ప్రూఫ్ కోసం. ఓకేనా, మరి ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో. సాయంత్రం మనము మరి ఫుల్ డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాము. ఎవరైనా థ్యాంక్స్ గివింగ్ ఇవ్వాలనుకుంటే మరి లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ గివింగ్ ఇవ్వాలనుకుంటే మీకు ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది, దీని ద్వారా మీకు సూపర్ స్టిక్సర్స్ అయితే వస్తాయి. మన ఛానల్ మీకు ఉపయోగపడింది అనుకుంటే ఎవరైనా సరే మీకు నచ్చినంత మరి థ్యాంక్స్ గివింగ్ అయితే ఇవ్వండి. మరి ఉంటాను ఫ్రెండ్స్, బాయ్.